అమలకాల ఔషధం న నార్తీక సమో మాస కార్తీక మాసంతో సమానమైన మాసం లేదు విష్ణువుకి మించినటువంటి దైవం లేదు గంగానదికి మించిన పవిత్రత కలిగిన జలము లేదు ఉసిరికకి మించిన ఫలము లేదు ఔషధీ శక్తిలో అంటుంది ఈ శ్లోకం ఉపనీయతే కర్మణ తదుపనయనం శంకరుడికి మూడవ కన్నుంది అని మనకి తెలుసు ఆ మూడవ కన్ను కలిగినటువంటి మరొక్క దైవం నృసింహస్వామి నృసింహుడంటే నారసింహుడు అంటామే ఆయన ఈ మూడవ కన్ను రెండు కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉంటుంది ఆ నయనాన్ని ఉప నయనం నయనయో సమీపం ఉపనయనం రెండు కన్నులకి ఉప సమీపంలో ఉండేటటువంటి కన్ను ఏదో అది ఉపనయనం మనందరికీ రెండు కళ్ళు కనిపిస్తాయి కానీ మధ్యలో ఉండేటటువంటి కన్ను కనిపించదు మనకి మన కన్ను కనిపించదు ఎదుటివారి రెండు కనుబొమ్మల మధ్యప్రదేశంలో ఉండేటటువంటి మూడవ కన్ను కనిపించదు ఈ రెండు కళ్ళు ఎలా అయితే చూడగలుగుతున్నాయో అలాగే చూసేటటువంటి మూడవ కన్నా ఆ మధ్యలో ఉన్నది కాదు ఈ రెండు తిరియ ఈ రెండు కళ్ళు అడ్డంగా ఉంటాయి బాగా ఆలోచించండి ఇలా తిరియకంటే అడ్డంగా ఉంటాయి ఊర్ధ్వంతు తాభ్యాం రెండు కళ్ళకి మధ్యలో ఉండేటటువంటి ఆ కనుబొవల మధ్యలో కనిపిస్తూ ఉండేటటువంటి కన్ను ఊర్ధ్వం నిలువుగా ఉంటుంది ఆ కన్ను అంచేత ఈ రెండు కళ్ళు దర్శనాన్ని మాత్రమే చేయించేవి చూపించేవి మధ్యలో ఉండేటటువంటి కన్ను మాత్రం చూపుకి ఉపయోగపడేది కాదు కేవలం అది జ్ఞానాన్ని సూచించేటటువంటి కన్ను జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కృతే అర్జున లోకంలో ఏదైనా సరే ఓ రెండు కళ్ళు మీరు చూస్తున్నారు చూసారా ఈ రెండు కళ్ళ ద్వారా చూస్తున్నటువంటి దానిలో జ్ఞానం ఎంతుందో పరిశీలించవలసిందని చెప్పేటటువంటి కన్ను మూడవ కన్ను ఇది నమ చరుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ నమ పశుభతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ నమోగ్రే వధాయ చదుర్రే వధాయ అద్భుతంగా మంత్రాన్ని చదువుతూ మనం పంచామృత అభిషేకాన్ని పసుపుతో కుంకుమతో భస్మజలంతో సువర్ణజలంతో నవధాన్యోదకంతో ఇలా వరుసగా అభిషేకాన్ని చేసేస్తూ ఉంటే ఈ రెండు కళ్ళు ఆ ఆనందంతో ఆ అభిషేకాన్ని చూస్తూ ఉంటాయి ఆహా కుంకుమ జలంతో ఎంత అందంగా ఉన్నాడు శివలింగ ఆకారంలో ఆయన శివలింగం మీద ఆ కుంకుమ జలాన్ని పోస్తూ ఉంటే పైనుంచి ఎంత చక్కగా అలా శివలింగం మీదుగా జారుతూ ఎర్రని రూపంతో శివలింగం ఎంత అందంగా ఉంది శుద్ధోదక స్నానం మళ్ళీ మామూలు నీళ్ళతో పోస్తే ఎంత మళ్ళీ మామూలు అయిపోయాడు ఇప్పుడు మళ్ళీ భస్మస్నానం తెల్లని భస్మంతో ఆయన్ని అభిషేకిస్తూ ఉంటే ఇందాక ఎర్రగా కనిపించిన లింగాకారం ఇప్పుడు ఎంత తెల్లని రూపంతో కనిపిస్తోంది తెల్లనైన పట్టు వస్త్రాన్ని కప్పి అలా ఉంచిందా అన్నట్టుగా ఉంచారా అన్నట్టుగా పైనించి పడేటటువంటి భస్మ జలం చిక్కగా ఉన్నటువంటి కారణంగా ఎక్కడా కూడా జలం లేనటువంటి స్థితి లేకుండా పూర్తిగా అలాగే భస్మంతో కప్పిబడి ఎంత అందంగా కనిపిస్తోంది అలాగే కస్తూరి జలం కస్తూరిని కలిపినటువంటి జలంతో ఆయన్ని అభిషేకిస్తూ ఉంటే ఎంత సువాసన గర్భాలయంతో పాటు మనందరి దాకా వస్తుంది అని ఏ శివ లింగ అభిషేకం సాగుతున్నప్పుడు రెండు కళ్ళు చూస్తున్నాయో ఆ చూసే కళ్ళకి దర్శనమాత్రం కేవలం చూపు అందులో ఉండే అందం అంతే అవి మాత్రమే తెలుస్తాయి జ్ఞానాగ్ని మధ్యలో ఉండేటటువంటి నిలువైన కన్ను ఏం చెప్తుందంటే ఓ రెండు కళ్ళు కర్మ పనిగా చేయబడుతూ ఉండేటటువంటి ఏ అభిషేకం ఉందో ఆ అభిషేకించడంలో ఉండే విశేషం ఏమిటో జ్ఞానరూపంగా గ్రహించు అని చెప్పి ఆ రెండు కళ్ళకి ఆజ్ఞాపన చేస్తుంది నడుము ఉండే కన్ను జ్ఞాత్వా కర్మాణి కుత ఏ పనిని ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవాలి అనేది శాస్త్రం చెప్తున్నమాట అంచేత ఓ అభిషేకాన్ని చేసిన ఓ చక్కని హారతిని ఇచ్చిన అంటే నీరాజనాన్ని ఇచ్చిన ప్రసాదంగా ఒక ద్రవ్యాన్ని ఇచ్చిన ఏ కాలంలో ఏ ప్రసాదాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఉన్నా ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా తల వంచి నమస్కరించినా సాష్టంగా దేనికి దేనికి ఏ ఏ విధమైన భిన్న భిన్నమైన అర్చనల్లో భిన్న భిన్నమైన రీతులలో నమస్కారాన్ని చేస్తున్నామో తెలుసుకోవాలని చెప్పేవి ఈ రెండు కళ్ళు కాదు జ్ఞాననేత్రం ఆ మధ్యలో నిలువుగా ఉండే కన్ను ఆ విషయాన్ని చెప్తుంది అది ఎప్పుడూ మర్చిపోకూడదు అది తెలుసుకోవడం కోసం ఆ జ్ఞానాన్ని అగ్ని రూపంలో కలిగిన మూడవ కన్ను మరింత పెద్దదై ప్రతి కర్మలోనూ ఉండేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేందుకుగా అలా బాగా విప్పారి కనిపించడం కోసం ఉపనయనం ఈ ఉపనయనం అనే సంస్కారాన్ని చేయిస్తారు మరి ఉపనయన సంస్కారం లేనటువంటి వాళ్ళం కొందరున్నాం మా పరిస్థితి ఏమిటి ఒక్కటే గుర్తుంచుకోవాలి ఏ ఉపనయన సంస్కారాన్ని చేయించారో ఆ సంస్కారాన్ని చేయింపబడి సంస్కృతుడు అంటే ఆ సంస్కారాన్ని చేయింపబడ్డవాడు ఆ తెరుచుకున్నటువంటి కన్నుని నిరంతరం తన మంత్రశక్తితో తెరిచి ఉండేలానే చేసుకోకపోతే ఈ ఉపనయన సంస్కారం అసలు తమ జాతిలోనే లేకుండా ఉండేటటువంటి వాళ్ళ కంటే అధస్థుడవుతాడు తక్కువడవుతాడు ఆ ఉపనయన సంస్కారం ద్వారా జ్ఞానమనే పేరు కలిగిన అగ్నితో ప్రకాశిస్తూ ఉండే మూడవ కన్ను తెరిచి ఉంచబడినటువంటి వాడు నిరంతరం మంత్ర అంటే ఉపనయనానికి సంబంధించిన గాయత్రి మంత్ర అనుష్ఠాన శక్తి ద్వారా కంటిని ఇంకా ప్రకాశవంతంగా అలా తెరుచుకుని చూస్తూ ఉండే శక్తిమంతుడు అయితే అప్పుడు ఆ కన్ను మూతబడకుండా ఉండి అమోఘమైన జ్ఞానం బుద్ధికి కలిగే అవకాశం ఉంటుంది ఇది బాగా గుర్తుంచుకోవాలి అందుకోసమే ఏం చేస్తారో తెలిసిన గర్భాష్టమేషు బ్రాహ్మణం గర్భ ఏకాదశేషు రాజన్యం ఎనిమిది సంవత్సరాలు వస్తే తప్ప అసలు బ్రాహ్మణునికి ఉపనయనం చేయొద్దయ్యా పదకొండు సంవత్సరాలు రావాలి క్షత్రియ పుత్రుడికి అయితే అని ఒక నియమాన్ని చేశారు మా వాడికి మూడు సంవత్సరాలకి అన్ని మాటలు వచ్చేసాయి చాలా వేగంగా మాట్లాడగలుగుతున్నాడు పద్యాలు శ్లోకాలు దబాయించి చెప్పేస్తున్నాడు వాడికి ఇప్పుడు చేస్తే ఏమవుతుంది అని మనం ఎదురువాదాన్ని చేస్తాం మహర్షులు మనకంటే విప్పారిన జ్ఞాననేత్రం కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఉపనయనం ద్వారా అంటే రెండు కనుల మధ్య ప్రదేశంలో ఉండే జ్ఞాననేత్రం ద్వారా ఒక విషయాన్ని దర్శించి మనకి చెప్పారు మర్చిపోకూడదు ఎనిమిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఎందుకన్నారంటే పాలపళ్ళు అన్నీ ఊడిపోయి దంతా స్థిరమైనటువంటి దంతాలు అప్పుడు వస్తాయి గట్టిగా ఉండే పళ్ళు అనేవి ఆ ఊడిపోయిన తరువాత వస్తాయి ఎనిమిది సంవత్సరాలకి ఈ ప్రక్రియ పూర్తవుతుంది అలా కాకుండా ఏ ఐదేళ్లలోనో ఆరేళ్లలోనో వాడు మంచి బాగా ఉచ్చరించగలుగుతున్నాడు మాట్లాడగలుగుతున్నాడు అనే అభిప్రాయంతో చేస్తే ఒక పన్నో రెండు పళ్ళో కానీ ఊడిపోయినా లేక పళ్ళు ఊడడం ప్రారంభమై అప్పుడప్పుడు రోజుకో పని చొప్పు ఊడినా ఏ మంత్రమనేది మననాత్ త్రాయత ఇతి మంత్ర మననం చేయడం ద్వారా వ్యక్తిని రక్షించగలిగిన శక్తిమంతమైనది ఏ మంత్రమో ఈ పళ్ళ కదలిక ఊడి ఊడిపోవడం ద్వారా మంత్రం స్పష్టంగా సరిగా ఉచ్చరింపబడదు ఆ ఉచ్చరింపబడని కారణంగా మంత్రశక్తి వ్యక్తిలోకి ప్రవేశించదు ప్రవేశించని కారణంగా జ్ఞాననేత్రం తెరుచుకోబడదు జ్ఞాననేత్రం ఉప నయనం అంటే రెండు కళ్ళకి సమీపంలో ఉండే మూడవ జ్ఞాననేత్రం తెరుచుకోబడని కారణంగా ఆ ఫలితం మనకి తెలిసే అవకాశం ఉండదు అందుకోసం స్థిరదంతాలు వచ్చాక మాత్రమే ఉప నయన విధానాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి ఉపరైన సంస్కారం వ్యక్తికి మంత్రశక్తిని పెంపొందించేందుకు సరి అయినటువంటి ఉచ్చారణ కలిగించేందుకు తోడ్పడేది అని అర్థం మనకి మామూలుగా వేదమంత్రాలని ప్రత్యేకంగా నిర్ణయించారు ఇక్కడ ఉదాత్త ఉండాలి ఇక్కడ అనుదాత్త ఉండాలి ఇక్కడ స్వరితి భేదం ఉండాలి ఇలా ఎత్తులు పొల్లాలుగా ఇలా నడుస్తూ ఉండాలని ఒక వరసని ఏర్పాటు చేసి మహానుభావులు అందించారు మహానుభావులు అంటే ఎవరో వేదం మనం నేర్చుకున్నటువంటి ఏ గారు ఉన్నారో ఆ గురువు నుంచి మనకు వస్తే ఆ గారికి ఇంకొక గురువు గారు చెప్పుంటే ఆ గురువు గారికి అంతకుముందు గురువు గారు చెప్పుంటే ఇలా వెనక్కి 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 వెళితే ఎవరి ద్వారా ఈ వేదమంత్రం వచ్చింది అని అంటే శృతి ఆకాశం నుండి అమోఘమైనటువంటి ధ్వని తరంగాల ద్వారా మొట్టమొదట బుద్ధిలోనికి వెళ్ళింది తప్ప అది ఎవరో ఒక గురువు గారి ద్వారా పెద్ద గారికి చెప్పబడితే పెద్ద మరొకరికి 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 చెప్తే అక్కడి నుంచి మనకు వచ్చింది కాదు ఇది కాబట్టి ఆకాశంలో ప్రయాణించినటువంటి ధ్వని తరంగాల ద్వారా శృతి చెవికి వినిపిస్తే వినిపించినటువంటి ఆ ధ్వని బుద్ధి తనలో జాగ్రత్త పరిస్తే ఆ జాగ్రత్త పరిచినటువంటి ధ్వని నోటి ద్వారా అలా వస్తూ ఉంటే వచ్చేటటువంటి ధ్వని ఎంత ప్రశస్తంగానూ ప్రధానంగానూ సరైనటువంటి విధంగానూ ఉండాలి ఆకాశం నుంచి ఏమాత్రము పొరపాటు లేకుండా అమోఘమైన ధ్వని జాగ్రత్తగా అదే వరసలో అదే ఎత్తులో అదే పల్లల్లో వాళ్ళు ఉచ్చరిస్తే అంత ప్రధానమైనటువంటి దాన్ని బుద్ధి గ్రహించి నోటి ద్వారా విడుదల చేస్తుంటే పళ్ళు ఊడిపోయి పళ్ళు లేక కానీ ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తే ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమం తప్పుతుంది కాబట్టి మంత్రశక్తి వ్యక్తిలో ప్రవేశించద్దు కాబట్టి ఖచ్చితంగా వేదమంత్రం ఎలా ఉచ్చరింపబడాలో అలాగే ఉచ్చరింపబడాలి తప్ప మనకు వచ్చినటువంటి వరసల్లో పాడడం తప్పు మనకి చాలా చోట్ల వింటూ ఉంటాం గాయత్రి మంత్రాన్ని కానీ మరో మంత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని పురుష సూక్తాన్ని ఇప్పుడు అందరూ మామూలుగా చదివేస్తూ ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాల క్రమాన్ని తప్పి వాళ్ళకి సరిపోయినటువంటి ఆ భాషతో వాళ్ళకు వచ్చినటువంటి కొన్ని కొన్నిసార్లు అయితే అక్షర దోషాలతో కూడా అబో వినిపించేస్తున్నారు ఎవరి గొంతు ఎక్కువగా ఎన్ని చోట్ల వినిపిస్తూ ఉంటే అది సరైనటువంటి మంత్రం అని అనుకుంటే పెద్ద పొరపాటు అది